కోట్ పోలీస్ స్టేషన్ లో అవినీతి నిరోధక శాఖ తనిఖీలలో ఓ హెడ్ కానిస్టేబుల్ రైటర్ పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం ఆనంద్ కుమార్ ఇటీవల ఓ కేసులో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో గత 10 రోజుల క్రితం ఫిర్యాదు ఇచ్చాడు. అయితే ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటే పోలీసులు 30,000 రూపాయలకు తమకు ఇవ్వాలని ఎయిర్పోర్ట్ పోలీస్ సిబ్బంది డిమాండ్ చేశారు. తమ దగ్గర అంత సొమ్ము లేదని దఫదఫాలుగా ఇస్తామని చెప్పి గత నెల 31న 15,000 ఎస్టీఏ జంక్షన్ దగ్గర గోంగూరు సమీపంలో హెడ్ కానిస్టేబుల్ బంగారు నాయుడికి ఇచ్చారు. ఈ రోజు ఫిర్యాదుదారుడికి బంగారు నాయుడు ఫోన్ చేయగా మిగతా సొమ్మును ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో 15,000 రూపాయలను హెడ్ కానిస్టేబుల్ బంగారు నాయుడుకు ఆనంద్ కుమార్ ఇచ్చారు. గతంలో నగదు తీసుకుని రైటర్ మంత్రి శ్రీనివాసరావుకు ఇవ్వగా జేబులో పెట్టుకునే సమయంలో ఒక్కసారిగా మూకుమ్మడిగా ఏసీబీ అధికారులు వారి ఇరువురిని అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. ఈ కేసులో సిఐ జరిపోతుల శ్రీనివాసరావు ప్రమేయం ఉందా లేదా అన్న విషయం దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా సిఐ శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. తనిఖీలో సిఐ లక్ష్మణమూర్తి పాల్గొన్నారు. ఈరోజు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా చేస్తున్న బంగారు నాయుడు అనే అతను వాళ్ళు ఆఫీసర్స్ చెప్పారని చెప్పి కంప్లైనెంట్ అయిన ఆనంద్ కుమార్ అనే అతని దగ్గర కేసులు పెడతాం అని చెప్పి అతను ఆనంద్ కుమార్ మీద ఆల్రెడీ చీటింగ్ కేసు అంతకుముందు కంప్లైనెంట్స్కి ఇక్కడ గోంగూర హోటల్ దగ్బర గొడవ అయింది ఆ డబ్బుల గురించి. ఆ గొడవ అయినప్పుడు తీసుకొచ్చి అప్పుడు వీళ్ళకి ఆ చీటింగ్ కేసులు ఉన్నాయని తెలిసింది. అది మళ్ళీ ఇక్కడ కూడా కేసులు పెడతాం తీసుకున్నారు. మిగతా 15,000 కూడా డిమాండ్ చేస్తూ ఉంటే అతను ఆనంద్ కుమార్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈరోజు ఆ 15,000 ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఈ బంగారు నాయుడిని అరెస్ట్ చేస్తున్నాం. బంగారు నాయుడు 15,000 తీసుకొని రైటర్కి ఇచ్చాడు, శ్రీనివాసరావు రైటర్కి. అతను తీసుకొని ప్యాంట్ షాప్లో పెట్టుకున్నాడు. ఆ 15,000 ఇంకో 15,000 కలిపి 30,000 అతను ఇద్దరు నర్స్ చేస్తున్నారు. రేపు కోర్టులో పెడతాం. యాక్చువల్లీ సీఏ గారిది కూడా వెరిఫై చేస్తున్నాం, ఎందుకంటే ఆయన ఎస్హెచ్ఓ కనుక ఆయన పాత్ర ఏముందేమో అని వెరిఫై చేస్తున్నాం. లేదండి, మాకు ఈరోజు వచ్చిన దానికి మేము చేస్తున్నాం. అది ఇంకా వెరిఫై చేయాలండి. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి, అవి నడుస్తున్నాయి. యాక్చువల్లీ వీళ్ళకి ఆ కేసుల గురించి సంబంధం లేదు. ఏంటంటే ఆ చిన్న గొడవ వాళ్ళు 2 పార్టీలు గొడవ అవడం చూసి ఎవరో ఫోన్ చేస్తే 100కి 100 కాల్ వచ్చినప్పుడు వీళ్ళు ఇది కేసు ఉన్నది, ఆల్రెడీ కేసు ఉందని తెలిసి దాని మీద మళ్ళీ కేసు పెడతామని జడిపించి, యాక్చువల్ పెట్టడానికి వీలు ఉండదు అయినప్పటికీ మళ్ళీ కేసు పెడతామని జడిపించి 30,000 డిమాండ్ చేశారు. ఆల్రెడీ అతను ఆ ప్రెజర్ భరించలేక 15,000 31st ఇచ్చాడు. మిగతా 15,000 గురించి కూడా హెరాస్ చేస్తూ ఉంటే మాకు కంప్లైంట్ ఇచ్చాడు. రైటర్ పేరు సార్ శ్రీనివాసరావు. డబ్బులు తీసుకొని పాకెట్లో పెట్టుకున్నాడు. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించారు.
సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు నలుగురు, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1.